రావణాసుడికి ఎందరు తమ్ముళ్ళు అంటే అందరూ ఇద్దరం చెప్తారు కుంభకర్ణుడు విభీషణుడు అని ఇద్దరే సాధారణంగా ప్రాచుర్యంలోకి బాగా వచ్చింది కానీ ఆయనకి ఇంకా ఉన్నారు సోదరులు వీడంతా కూడా యుద్ధకాండలో వస్తారు రావణాసుడు మొదటివాడు కుంభకర్ణుడు విభీషణుడు కరుడు దూషణుడు త్రిశూరుడు తర్వాత మహోదరుడు ఈయన పేరు కూడా యుద్ధోన్మతుడు అంటాడు అలాగే మహాపార్షుడు ఆయన పేరు మతుడు వీళ్ళందరూ కూడా శ్రావణాసుడు యొక్క సోదరులే అలాగే శ్రావణాసుడు కొడుకులు ఎంతమంది అంటే అందరూ ఇద్దరినే చెప్తారు ఇంద్రజిత్తు అక్షకుమారుడు అని వీరిద్దరు ప్రా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆ యుద్ధకాండలో ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకొక ముగ్గురు వస్తారు ఇంద్రజిత్తు ఆయన కుమారులు అక్షుడు అక్షకుమారుడు అతికాయుడు త్రిశూరుడు దేవాంతకుడు నరాంతకుడు వీరందరూ యుద్ధకాండలో వస్తారు వీరంతా యుద్ధకాండలో వచ్చి వాళ్ళు కూడా మరణం చెందుతారు ఆయనకి ఆరుగురు కొడుకులు ఉన్నారు అలాగే మిగిలిన వాళ్ళు కూడా అన్నగారులు తమ్ముళ్ళు ఉన్నారు ఇది కూడా సాధారణంగా చాలామందికి తెలియదు ఇంకొక ప్రశ్న ఏంటంటే ఈ రామాయణంలో పెద్ద జియాగ్రఫీ ఉంటుంది శ్రీరామచంద్రుడు నాలుగు దిక్కులకి వానర్లు పంపించి సీతాదేవి కోసం వెతకమని చెప్పినప్పుడు సుగ్రీవుడిని అడుగు నువ్వు చెప్పి ఎలా వెళ్ళాలో అంటాడు సుగ్రీవుడు నేను కాదు నువ్వే బా నీకే బాగా చేత నువ్వే సరిగా చెప్పి నాలుగు దిక్కులకి పంపించు అంటే సుగ్రీవుడు నాలుగు దిక్కుల్ని కూడా ఎంత దూరం చివరిదాకా వెళ్ళేదాకా బాగా సంపూర్ణంగా వర్ణిస్తాడు అది చదివినప్పుడు మొదటిసారి చదివినప్పుడు ఎప్పుడో రెండు వేల ఒక మొదలు పెట్టినప్పుడు చదివాను నాకు అత్యంత ఆశ్చర్యం వేసింది వాల్మీకి గంగానది ప్రాంతంలో ఒక అడవుల్లో ఉండేటటువంటి ఒక మహర్షి ఆయనకి ఈ జియాగ్రఫీ అంతా ఎలా తెలిసింది కొన్ని కొన్ని ప్రదేశాలు గుర్తుపట్టగలను నేను ఆయన అంటాడు ప్రాంత ప్రాంతం నది సముద్రంలో కలిసే ప్రదేశంలో అంటాడు నది సముద్రంలో ఏ ప్రాంతంలో కలుస్తుంది కరాచీ దగ్గర కలుస్తుంది అక్కడ గురించి వర్ణించాడు అలాగే అలా పశ్చిమానికి వెళ్ళినట్టయితే అక్కడ ఇంద్రుడి రాజధాని కనబడుతుందని చెప్పి రాశాడు ఇంద్రుడి రాజధాని దగ్గర ఒక ప్రత్యేకమైన విశేషాన్ని వర్ణించాడు ఆయన అదేంటంటే వందల కొద్దీ సి బంగారు శిఖరాలున్న పర్వత శ్రేణులున్నాయి అని అది నిజంగా ఉన్నాయి వాటిని ఆల్ప్స్ పర్వతాలు అంటారు అవి బంగారు రంగులో ఎప్పుడు ఉంటాయి అవి స్నోతో నిండి ఉంటాయి స్నోతో నిండి ఉన్నవి అక్కడ బాగా ఉత్తరానికి ఉంది కాబట్టి ఉదయ సంధిలోను సాయంత్ర సంధిలోను సూర్యకిరణాలు పడినప్పుడు అదన్నీ కూడా బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి ఆల్ప్స్ పర్వతాలు ఉన్నాయి ఆయన దాంట్లో ఆల్ప్స్ పర్వతాలను వర్ణించాడు ఆయన మహానుభావుడు ఉత్తరానికి వెడితే రష్యాని వర్ణించాడు ఆర్కిటిక్ శబ్దాన్ని వర్ణించాడు తూర్పుకు వెడితే బర్మా మలయా ఇండోనేషియా ఇవన్నీ వర్ణించాడు దక్షిణానికి పెడితే శ్రీలంక శ్రీలంక తర్వాత రెండు అంటార్కిటికా ద్వీపాన్ని కూడా వర్ణించాడు